రోడ్డుపై వరద నీరు, ఖమ్మం సూర్యాపేట మార్గంలో వాహనదారుల కష్టాలు. తెలంగాణలో నిన్న కురిసిన వర్షంతో చాలా చోట్ల హైవేలు రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఒక్కరోజు పడిన వాన తెలంగాణలోని చాలా ఊళ్ళు రోడ్లను ముంచేసింది. హైవేల్లో రోడ్లు అన్నీ వాన నీటిలో చిక్కుకున్నాయి. చాలా చెరువులకు గండి పడింది. రోడ్లు తెగిపోయేలా వరదలు వస్తున్నాయి. పాలేట అలుగుల దగ్గర రోడ్లపైకి వరద నీరు వచ్చేసింది. ఖమ్మం సూర్యాపేట మార్గంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే కాదు, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలు రామోజీ ఫిలిం సిటీకి అవతల అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర నిలిచిపోయాయి. అటు ఇటు వెళ్లే పరిస్థితి లేదు. ఈ వర్షాల వల్ల లక్షల తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో పంట నీరు మునిగింది. చాలా ఊళ్ళు నీళ్లలో మునిగిపోయాయి. రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జ్ పై నుంచి నది ఉద్భవించడం వెళ్తుంది. 1990 తర్వాత మళ్ళీ అలాంటి దృశ్యం ఇప్పుడు కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడూ లేనంత వాన కురవడంతో అనూహ్య పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుంది. అల్పపీడనం ప్రభావం వల్ల మరో 2 రోజులు బుధవారం గురువారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసేలా ఉన్నాయి.